స్పిరిచువాలిటీ మీకు ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందండి సత్యం తెలుసుకోవాలి ప్రశాంతంగా జీవించాలి నెక్స్ట్ కి ప్రోగ్రామ్ ఏంటి అనేది స్టార్ట్ చేయాలి కానీ మీరు ఇటువైపు యూట్ అని ఎందుకు తీసుకున్నారు దుక్కు లేని వారికి దేవుడే దిక్కు ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి బయటపడటానికి ఇతర లోకాలు చూడగలుగుతాము చనిపోయిన ఆత్మలతో మాట్లాడగలుగుతాము ఇలా అన్ని పుస్తకాలు చదువుతుండేవాడిని సాయిబాబా కల్లో కనపడి మీ అన్నయ్యకి జాబ్ ఉద్యోగం వచ్చిందిరని చెప్పాడండి నా హాస్టల్ బాడీ బయటికి వచ్చేది అనమాట తరచుగా జరిగేది అప్పుడు నాకు హాస్టల్ ట్రావెలింగ్ అని తెలియదు యాక్చువల్గా ఇంతలో సత్యసాయి అలా ఆకాశంలో నడుచుకుంటూ వచ్చాడు నా దగ్గరికి అవే కళల రూపంలో వస్తాయి కదా మీరు అలా అనుకోలేదా అంటే బాబా ఒక ఇరవై అడుగులు ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాడు మిమ్మల్ని బ్లెస్ చేశాడు అంటే భగవంతుడు అంటే సర్వ వ్యాపకుడు సర్వజీవుల్లో ఉన్నాడు ఆత్మరూపంలో అని చెప్పేసి పిఎంసీ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఎప్పట్లాగానే రోజు కూడా స్పిరిచువల్ జర్నీలో ఒక స్పెషల్ సీనియర్ పిరమిడ్ మాస్టర్తో మీ ముందుకు ఎంతో మంది పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాం అందులో భాగంగానే ఈ రోజు మనతో ఉన్నారు ఎస్ఏ ఇంగ్లీష్ మాస్టర్ అనేటువంటి టి శ్రీరామచంద్రమూర్తి గారు సో వారిని అడిగి వారి ఆధ్యాత్మిక ప్రయాణ విశేషాలను అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం అండి ఇంగ్లీష్ టీచర్ శ్రీరామచంద్రమూర్తి గారు ఫస్ట్ మీ గురించి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ప్రకాశం జిల్లా కందుకూరి మేడం నేను అక్కడ హై స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్నాను నాకు ఇద్దరు పిల్లలు మా మా పాప ఎంసెట్ లాంగ్ టర్మ్ ఉంది అబ్బాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ మీరు టీచర్గా వర్క్ చేస్తున్నారు రైట్ అంతా బిజీ షెడ్యూల్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా సో మీరు టీచర్ అవ్వక ముందు కానీ లేకపోతే అయిన తర్వాత అసలు మీకు ఆధ్యాత్మిక ప్రయాణం అనేది అంటే స్పిరిచువాలిటీ మీకు ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందండి అంటే నేను బేసిక్గా నాకు చిన్నప్పటి నుంచే ఈ ధ్యానం అంటే ధ్యానం లేదు కానీ ఇంట్లో భక్తి మార్గంలో ఉన్నాను మా అమ్మగారు ఎక్కువ బాగా పూజలు వాళ్ళు భగవద్గీత పారాయణం చేస్తుండేది నాకు జరిగిన మొట్టమొదటి ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను నాలుగేళ్ల వయసులో ఓ పిల్లోడిగా మా ఇంటి బయట ఆడుకుంటూ ఉన్నాను అప్పుడు మేము గుడ్లూరు అనే ఒక విలేజ్లో ఉన్నాం ఉంటే ఆ సమయంలో నేను ఎందుకు ఆడుకుంటే వాళ్ళ ఆకాశంలో పైకి చూశాను చూసినప్పుడు ఆకాశం అలా విచ్చుకొని ఒక 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 గ్రీన్ శారీ గ్రీన్ శారీ కట్టుకున్న ఒక దేవదూత ఒక దర్శనం లాగా జరిగింది నాకు చిన్నప్పుడు ఫోర్త్ ఎట్ దేజ్ ఆఫ్ ఫోర్ ఫైవ్ నాకు ఇప్పుడు కూడా బాగా గుర్తు అనమాట మైండ్ లో అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఈ ఈ జన్మలో స్పిరిచువల్గా తరువాత నేను అక్కడ ఒక షాప్కి వెళ్తూ ఉంటే అక్కడ సత్యసాయి బాబా ఫోటో ఉండేది గోడకి ఆయన జుట్టు బాగా ఇంతలాగా ఉండేది బాగా హెయిర్ ఓకే అప్పుడు ఆయన చూసి నవ్వుతూ ఉండేది ఎందుకు ఈయన ఫోటో పెట్టుకున్నాడు అనేసి ఎప్పుడు ఆ ఫొటోసీ వింతగా చూస్తుండేవాడు ఆయన ఫేస్ అంత వింతగా అనిపించేది నాకు తర్వాత తర్వాత నేను కాలేజీ డిగ్రీ వచ్చిన తర్వాత నాకు కొద్దిగా ఇంట్లో కొద్దిగా సమస్యల వల్ల కానీ అప్పుడు ఉద్యోగం రాకపోవటం వల్ల కానీ కొద్దిగా ఫ్రస్ట్రేషన్ వచ్చింది ఓకే ఆ సమయంలో నేను సత్యం తెలుసుకోవాలి ప్రశాంతంగా జీవించాలి ఆనందంగా జీవించాలి అంటే ఏం మార్గం అంటే అందరూ ఇదే భక్తి మార్గం అని చెప్పేసి సాయిబాబా జీవితరిత పుస్తకం ఒకటి నా చేతిలోకి వచ్చింది ఎక్కిరాల భారద్వాజ్ గారు అని ఆయన రాసిన సాయిబాబా జీవచరిత్ర ఆ పుస్తకం చదివిన తర్వాత నేను ఇంకా సాయిబా ఎక్కిరాల భారద్వాజ్ గారు బుక్స్ అన్ని చదువుతూ బిగిన్ చేసాను అంటే అంటే కాదు సార్ మీకు అంటే ఎడ్యుకేషన్ అయిపోయింది జాబ్ కోసం ట్రయల్స్ లో ఉన్నారు అప్పుడు ఫ్రస్ట్రేషన్ వల్ల మీరు ధ్యానంలోకి వచ్చారు లేకపోతే స్పిరిచువాలిటీ అలవాటు చేసుకున్నారు చెప్తున్నారు నెక్స్ట్ కి ప్రోగ్రాం ఏంటి అనేది స్టార్ట్ చేయాలి కానీ మీరు ఇటువైపు యూటన్ ఎందుకు తీసుకున్నారు అంటే మనిషికి ఫ్రస్ట్రేషను బాధ భయము ఆందోళన కలిగినప్పుడు మొట్టమొదటి గుర్తు వచ్చే దేవుడే దిక్కు అందువల్ల ఆ దేవుడిని అప్పుడు దేవుడిని ఎవరైతే మనం తెలుసుకుంటామో దేవుడు అనుగ్రహం పొందితే మన సమస్యలన్నీ పరిష్కారం అయ్యి మనకు మనశ్శాంతి వచ్చి ఉద్యోగం వచ్చి డబ్బులు వచ్చి ఆ సమస్యల నుంచి బయటపడతానని అప్పుడు నమ్మకం నమ్మకం దాని ద్వారా ఇక్రాల భరదాజ్ గారు బుక్స్ అన్ని చదవటం బిగిన్ చేశారు అంటే చరిత్ర పాకలపాటి గురువు గారు కడప అవదూత కర్నూలు రామిరెడ్డి తాత చీరాల అవదూత మిలారేప ఆయన రాసిన పుస్తకాలన్నీ చదువుతూ ఆ పారాయణలు చేస్తూ ఆ అవధుతల సమాధులు అన్ని దర్శిస్తూ ఉండేవాడు అనమాట అది నా ఫస్ట్ ఆధ్యాత్మిక ఎంట్రన్స్ ఇకిరల్ భరద్వాజ్ గారు మా మొట్టమొదటి గురువు సో మీ ఆధ్యాత్మిక ప్రయాణం అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఏజ్ ఆఫ్ అండి వచ్చేసి ట్వంటీ వన్ ఆ టైంలో వావ్ అంటే మంచిగా చక్క చదువు అయిపోయి ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి బయటపడటానికి స్పిరిచువాలిటీని మెల్లమెల్లగా ఆకలింపు చేసుకున్నారు రైట్ తర్వాత మీకు ధ్యానం అనేది ఎప్పుడు పరిచయం అయింది మరి ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ తర్వాత అలాగా ఆ ఎకిరాల భరద్వాజ్ బుక్స్ అన్ని చదువుతూ ఆ సమాధులన్నీ తిరుగుతూ పారాయణం చేస్తూ విశ్వాసనాము అవన్నీ పారాయణం చేస్తూ ఉండేవాడిని రోజు మా కందుకూరు సాయిబాబా టెంపుల్లో నేనే విశ్వాసనాము రోజు పారాయణం చేస్తూ ఉండేవాడిని అలా తిరుగుతున్నా కూడా ఆ టెంపరీగా రిలీఫ్ కలిగేది ఆ మహాత్ముల క్షేత్రాలు దర్శించినప్పుడు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నప్పుడు సో నైన్టీన్ ట్వంటీ ఇయర్స్ అంటే జస్ట్ చదువైపోయి ఉద్యోగం కోసం ఎదురు చూసే టైంలో బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యి మీరు ఆధ్యాత్మికం వైపు అడుగులు వేశారు మరి మీ ఉద్యోగం అనేది వచ్చిందా మరి వచ్చింది మేడం ఓకే నైన్టీ ఎయిటీలో నేను టీచర్ పోస్ట్కి సెలెక్ట్ అయ్యాను అంటే అంటే దేవుడు దారి చూపించాడా మా మా బ్రదర్ కి సాయిబాబా కల్లో కనపడి మీ అన్నయ్యకి జాబ్ ఉద్యోగం వచ్చింది అని చెప్పాడంట మా బ్రదర్ కి వాడు నాతో చెప్పాడు తర్వాత అనుకో అలానే నాకు జాబ్ రావటం జరిగింది అప్పుడు ఏంటంటే షిర్డి సాయిబాబా మీద బాగా నమ్మకం అనమాట అందుకని షిరిడి ఎక్కువ వెళ్ళి వస్తుండేవాడిని అంటే ఎక్రాల్ భరద్వాజ్ గారు ఆయన షిరిడి వెళ్ళటం ద్వారా నేను ఎన్లైట్ అయ్యారు అప్పటి నుంచి నేను కూడా ఎక్కువ షిరిడి వెళ్తూ ఎక్రాల్ భరద్వాజ్ గారి మార్గంలో ఉండేవాడిని అనమాట అది సరే మరి ఇప్పుడు ధ్యానం ఇప్పుడు పరిచయం అయింది మీకు తర్వాత అలాగా చాలా సంవత్సరాలు ఆ భక్తి మార్గంలో ఉండి ఆ పారాయణలు చేస్తూ మహాత్ముల జీవి చరిత్రను చదువుతూ కంటిన్యూగా అలాగే చేస్తూ ఉన్నాను అయినా కూడా సాటిస్ఫాక్షన్ లేదు లైఫ్లో అంటే టెంపరీగా కాస్త రిలీఫ్ కలుగుతూ ఉండేది మరి ఈ పుస్తకాలు చదువుతూ ఉంటే ధ్యానం ద్వారా మనము ఎన్లైటిన్ అవుతాము సమాజ స్థితికి పొందుతాము సిద్ధులు వస్తాయి అన్ని సమస్యలకి పరిష్కారం వస్తుంది మరణాంతర జీవితం తెలుస్తుంది గత జన్మలు తెలుస్తాయి ఇతర లోకాలు చూడగలుగుతాము చనిపోయిన ఆత్మలతో మాట్లాడగలుగుతాము ఇలా అన్ని పుస్తకాలు చదువుతూ అంటే నేను తర్వాత షిరిడి బాబా నుంచి బాబాకి వెళ్తూ ఉండేవాడిని అంటే బాబా నాకు నా లైఫ్లోకి ఎంటర్ అయ్యారు తర్వాత ఎలా ఎంటర్ అయ్యారంటే నేను ఒకసారి షిరిడి వెళ్ళి వస్తుంటే ట్రైన్ లో ఒక అతను పరిచయం అయ్యి షిరిడి బాబే మళ్ళీ సాయి బాబాకి జన్మ తీసుకున్నాడు కదా నువ్వు పుట్టపర్తి ఎందుకు వెళ్ళకూడదు అన్నాడు అప్పుడు నాలుగేళ్ళు ఐదేళ్ల టైంలో ఏదైతే ఫోటో చూసుకుని నవ్వుకున్నారో ఆ వ్యక్తినే మళ్ళీ ఆ వ్యక్తి దగ్గరికి మీరు వెళ్ళాల్సి వెళ్లాల్సి వచ్చింది సరే కానీ నాకు ఎందుకు నమ్మకం లేదు సాయి బాబా వారి మీద తర్వాత నేను ఒక రోజు ఏమైందంటే నేను నైట్ పండుకొని ఉంటే ఒక కలలో నా హాస్టల్ బాడీ బయటికి వచ్చేది అనమాట నాకు తరచుగా జరిగేది అప్పుడు నాకు హాస్టల్ ట్రావెలింగ్ అని తెలియదు యాక్చువల్గా అలా నా శరీరం బయటకు వచ్చి ఒక పెద్ద ప్యాలెస్ దగ్గర దిగింది ఒక రోజు అక్కడ ఒక అతను కూర్చొని నాకు ఆల్బమ్ ఇచ్చాడు ఆ కళలోనే ఆల్బమ్ ఓపెన్ చేస్తే ఫస్ట్ పేజీలో షిర్డీ బాబా సమాధి మందిరం ఫోటో ఉంది రెండో పేజీలో కూడా షిర్డి బాబా సమాధి మందిరం ఫోటో ఉంది అది దానంతరం అది సత్యసాయి బాబు లాగా మారిపోయింది గ్రాఫిక్స్లో లాగా ఆ కళలోనే ఇందులో ఒక సత్యసాయి బాబా అలా ఆకాశంలో నడుచుకుంటూ వచ్చాడు నా దగ్గరికి నా తల మీద చేపెట్టి రాము నేనే షిరిడి బాబా నమ్ము అని చెప్పేసి గట్టిగా చెప్పాడు అవార్డ్స్ వినపడ్డాయి అప్పుడు నాకు నమ్మకం కలిగింది అనమాట దాకా నేను సత్యసాయి బాబాల్ గా ఇక అప్పటి నుంచి నేను కానీ మనం జనరల్గా ఏ విషయాలు అయితే డిస్కస్ చేస్తామో అవే కళల రూపంలో వస్తాయి కదా మీరు అలా అనుకోలేదా లేదు మేడం అది అంత స్పష్టంగా ఉంటుంది అది అంటే కల మనము డిస్కషన్ చేయటం వల్ల మనం ఆలోచించడం ద్వారా అనుకోవచ్చు కానీ నాకు ఆయన టచ్ కూడా ఆయన తలమేద ఆ ఫీలింగ్ కూడా నాకు ఇప్పటికీ నేను ఐ ఫీల్ దట్ ఓకే అది కాబట్టి ఇది ఆస్ట్రో ట్రావెల్ అని మాస్టర్స్ ఆ విధంగా కనపడతారని చెప్పేసి అప్పటికి నాకు చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి ఆధ్యాత్మికంగా మంచి మంచి అనుభవాలు వస్తూ ఉండేవి ఎక్కడెక్కడ జరిగే విషయాలు తెలుస్తూ ఉండేవి అప్పుడు సత్యసాయిబాబా నాతో ఆ విధంగా కనెక్ట్ అయిన తర్వాత నేను పుట్టపర్తికి వెళ్ళటం బిగిన్ చేసి అలా నేను దాదాపు ఒక సిక్స్టీ ఫైవ్ టైమ్స్ వెళ్ళే ఇప్పటికి పుట్టపట్టి ఇయర్ టైమ్స్ అలా వెళ్తూ అలా వెళ్ళిన తర్వాత అక్కడ అక్కడ చూస్తే ఒక వ్యక్తి మరి రోజుకి లక్ష మంది ఆడ వస్తున్నారు అవన్నీ చూసి ఆశ్చర్యపోయాయి ఒక ఎయిర్పోర్ట్ ఒక ప్లానిటోరియం ఒక మ్యూజిక్ కాలేజీ ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఒక సూపర్ స్పెషల్ హాస్పిటల్ ఒక బస్ డిపో అన్ని బ్యాంక్స్ మరి ప్రపంచంలో అన్ని దేశాలు వాళ్ళు ఆడున్నారు స్కూల్స్ కాలేజెస్ అని ఇంకా వాటర్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ నా ఇంకా ఇంకా చెప్పి అవన్నీ తెలిసినాయి అందరికీ కాబట్టి అక్కడ చూసి ఒక వ్యక్తి శక్తిని చూసి నేను ఆశ్చర్యపోయాను సత్యసాయి బాబా అనే వ్యక్తి మరి పుట్టుపత్తిలో ఉండి ప్రపంచాన్ని మొత్తం ఆయన దగ్గరికి రప్పించాడు ఎలా దొరుకుతుంది ఇదంతా కూడా అని చెప్పేసి అక్కడ దర్శనం కోసం రోజు వెళ్తూ ఉండు అనమాట ఫస్ట్ దర్శనం దగ్గరికి వెళ్ళడంతో బాబా అందరి మీద చాక్లెట్ తీసి అలా విసిరేస్తున్నాడు సత్యసాయి బాబా అలా నాకు రెండు చాక్లెట్ దొరికినాయి మళ్ళీ రెండో రోజు వెళ్ళినప్పుడు దర్శనానికి నాకు ఫస్ట్ లైన్లో సీట్ దొరికింది ఫస్ట్ లైన్లో రోలో నాకు సీట్ దొరికింది అప్పుడు నా పక్కన ఒక అతను అమెరికన్ ఉంటే అతను అందరూ లెటర్స్ రాసిస్తా ఉన్నారు బాబాకి ఓకే నాకు తెలియదు లెటర్స్ రాసిస్తారండి అది నైన్టీ సిక్స్ నైంటీ సెవెన్లో జరిగింది నేను నా పక్కన ఫారిన్ అతని నుంచి అంత కాగితం చింపుకొని స్వామి నాకు ఉద్యోగం రావాలి నా సమస్యలన్నీ పరిష్కారం కావాలి నాకు ఆరోగ్యం బాగుండాలి ఇలా ఏదో నా పర్సల్గా రాసు అలా పెట్టుకోనుండ సత్యసాయిబాబు వారు దర్శనమిస్తూ అలా వచ్చి నన్ను క్రాస్ చేసి వెళ్ళారు ఒక ఇరవై ఇరవై అడుగులు అక్కడ ముందుకు వెళ్ళారు మళ్ళీ వెనక్కి వచ్చాడు వెనక్కి వచ్చి నా ముందు నిలబడ్డాడు ఆ చిన్న స్లిప్ని ఆయన అడిగి తీసుకున్నాడు తీసుకొని మళ్ళీ నా తల మీద చేపెట్టి బ్లెస్సింగ్స్ ఇచ్చేసి అలా వెళ్ళిపోయాడు అదే నాయన పాదాలు నమస్కారం చేసుకున్నా అప్పుడు చాలా చాలా ఆనందానికి ఉద్విగ్నతకు లోనయ్య అంటే బాబా ఒక ఇరవై అడుగులు ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాడు ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ మిమ్మల్ని బ్లెస్ చేశాడు అన్ని వేల మందిలో నన్ను గుర్తుపట్టుకొని మళ్ళీ వెనక్కి వచ్చాడు అప్పుడు అక్కడ చూస్తే చాలా మంది వేపీస్ ఉన్నారు ఒక రోజు చూస్తే అశోక్ షింగాల్ అన్నాడు రోజు చూస్తే సెంట్రల్ మినిస్టర్ ఎస్బి చౌహాన్ అన్నాడు ఒకసారి చూస్తే సునీల్ గవాస్కర్ అన్నాడు సచిన్ టెండూల్కర్ అన్నాడు అటల్ బిహారీ వాజ్పేయి అంత ముందు వచ్చిపోయాడు అంత విఐపిస్ అంతా కనబడుతూ ఉన్నారు మా ఏంది ఎలా వస్తున్నారు అని చెప్పేసి ఇంకా ఆయన మీద బాగా నమ్మకం కలుగుతూ ఉండేది అనమాట అలా వెళ్ళేతూ ఉంటే నా తర్వాత ఆయన ఇంటికి వచ్చిన తర్వాత కూడా తరచుగా దర్శనాలు అవుతూ ఉండే ఎలాంటిది ఇంకొక ఎక్స్పీరియన్స్ అండి నేను ఒకరోజు నాకు జాబ్ వచ్చేసింది ఒకరోజు స్కూల్కి వెళ్తూ ఉన్నా అంటే అంత ముందు ఆయన నైట్ ఏం జరిగిందంటే నాకు సత్యసాయి బాబా వారు ప్రశాంతి నిలయం మధ్యలో ఆకాశమంతి ఎత్తున విశ్వరూపం చూపిస్తున్నట్టు ఒక స్పష్టమైన కళ వచ్చింది ఆకాశమంతి ఎత్తు నిలబడి ప్రశాంత నలయ మధ్యలో ఉన్నట్టు ఒక దర్శనం జరిగింది నేను ఉదయాన్నే ఆలోచించుకుంటూ వెళ్తున్నాను ఎందుకు ఇలా ఆయన ఆకాశమంతి ఎత్తున నిలబడి నిలబడి ఇచ్చాడు విశ్వరూపం నాకు చూపించాడు అని అది ఆలోచిస్తూ అలా వెళ్తూ ఉన్నా మా ఇంటి కాడి నుంచి ఒక షాప్ దగ్గరికి వెళ్ళేసరికి నా కాళ్ళు రెండు స్టక్ అయిపోయింది వాటంతా అయ్యే నన్ను ఎవరు నెట్టుకుంటూ ఫోర్స్గా షాప్లోకి తీసుకెళ్లారు అక్కడ బండిల్ ఆఫ్ పేపర్స్ ఉన్నాయి ఆ లో నాకు తెలియకుండా ఇలా చేపెట్టి ఒక కాగితం లాగే దాంట్లో సత్యసాయిబాబా విశ్వరూపం ఎందుకు చూపిస్తాడు ఒక ఆర్టికల్ రాసి కొంతమంది ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి చాలా స్టన్ అయిపోయాయి కి ఇక చదివిన తర్వాత కొంతమంది ఎక్స్పీరియన్సెస్ అవన్నీ రాసిన నాకు రాత్రి అనుభవం రావటము ఉదయాన్నే దానికి ఆన్సర్ రావటం అలా జరిగింది అప్పుడు ఇంకా కూడా నాకు ఆయన నమ్మకం ఆయన మీద వస్తూ ఉండేది అనమాట అలా తరచుగా పుట్టపర్తి వెళ్తూ ఉంటే నాకు బాబా కూడా తరచుగా నైట్ కాల్లో కనబడటము నోట్లో నాకు వీభూ తెసినట్టు ఫీలింగ్ కలగటము అలా చాలా సార్లు అలా జరుగుతూ ఉండేది అనమాట అందుకే ఎక్కువ పుట్టపడి వెళ్తూ ఉన్నాను అనమాట సో మీ ప్రాబ్లమ్స్ అన్ని గ్రాడ్యువల్ గా ధ్యానం తర్వాత అలా పుట్టపర్తి వెళ్తూ వస్తుంటే మళ్ళీ ఇంకొక అతను మళ్ళీ రిటర్న్ ట్రైన్ లో ఒకసారి పరిచయం అయ్యి అదే ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నా బాబా గురించి షిర్డి బాబా గురించి అవన్నీ మాట్లాడుకుంటూ ఉన్నా ఆయన మీరు ఒక యోగి ఆత్మహత్య పుస్తకం చదవండి అని చెప్పి చెప్పాడు ఆ ట్రైన్లో సరే నేను ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు పుస్తకాలు బాగా చదువుతా ఉన్నా అంటే నాకు తెలుసుకోవాలని తపన ఇంక పుట్టభర్తి వెళ్తున్నాక బాబా మిరాకిల్స్ అని ఆయన అలా తిప్పుతూ ఉంటే బంగారం చేయిన్ వస్తూ ఉండేది విభూత వస్తూ ఉండేది ఎంతమంది ఫారినర్స్ ఆడిస్తూ ఉండేవాడు అలా మిటిరైజేషన్స్ అంతా చూస్తా ఉండేవాడు అందుకు నేను కూడా ఇలా తిప్పుతా ఉండేవాడు నాకు కూడా బంగారం చెయ్యొచ్చు అని చెప్పేసి కానీ నాకు వచ్చేది కాదు కాదు మీరు ఇంగ్లీష్ టీచర్ అయ్యుండి ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ చేస్తా మీరు ఇలాంటివి ఎలా నమ్మాలి అనిపించింది మీకు నమ్మశకంగా అనిపించిందా మీకు ఎందుకు కలను చూస్తున్నాం కదా అంటే అక్కడ ఉండే ప్రైమ్ మినిస్టర్లు చీఫ్ మినిస్టర్లు గవర్నర్లు ఇతర దేశ అధినేతలు కూడా అక్కడ వెయిటింగ్ చేస్తున్నారు ఆయన ఒక్క నిమిషం దర్శనం కోసం అక్కడ ఏమీ మరి ఆషామాషా విషయం కాదు అబ్దుల్ కలాం కూడా కింద కూర్చున్నాడు ఆయన బర్త్ డే అబ్దుల్ కలాం రాష్ట్రపతి హోదాలో నమ్మడం వేరు నమ్మకాలు పెట్టుకోవడం వేరు కానీ ఇలా అంటే బంగారు చేన్ రావడం సిద్దులు మేడం నాకు కూడా తర్వాత తెలిసినవి అనిమ గరిమా లగిమా మహిమ కామ్య ప్రకామ్య ఈసిత్వ ఒసిత్వ అష్టశిద్దులు ఉన్నాయి అవన్నీ వస్తాయి అవి వస్తాయి వస్తాయి నాకు కూడా ప్రాక్టికల్ కొన్ని ఎక్స్పీరియన్స్ వచ్చినాయి నాకు కూడా అవి చెప్తాను కావాలంటే మీ తరుపతి నాకు ధ్యానం ఎలా పరిచయం అయింది అన్నారు కదా సరే నేను ఒక యోగి ఆత్మహత్య పుస్తకాన్ని ఇక బాగా చదువుతూ ఉండేవాడిని అంతకుముందు నేను ఎక్కిరాల భరద్వాజ్ గారి ఎక్కిరాల వేదవ్యాస్ గారి వీళ్ళ స్పిరిచువాలిటీలో అంటే వాళ్ళు రాసిన బుక్స్ అన్నీ బాగా చదివాను ఎందరో సిద్ధ పురుషులు మహాత్ములు అవధూతలు యోగులు వాళ్ళు చేసిన సాధనలు ఇప్పుడు షిరిడి సాయిబాబా చేతులు మనం చూస్తాం షిరిడి బాబా ఏం చేసేవాడు ఖండయోగం చేసేవాడు అంటే శరీరం చాలా ముక్కలైపోయేది తల కాళ్ళు చేతులు అన్నీ ఎక్కడెక్కడో పడిపోయి మళ్ళీ ఉదయాన్నే బాడీ ఫామ్ చేసుకునేవాడు తర్వాత ఎవరైనా వచ్చి కుక్కని కొడితే బాబా మసీదుకి వచ్చిన తర్వాత చెప్పేవాడు నేను ఇందాక మీ ఇంటికి వస్తే నన్ను కొట్టేవు అని చెప్పేవాడు ఎవరైనా పిల్లికి అన్నం పెడితే మీ ఇంటికి వచ్చినప్పుడు నాకు అన్నం పెట్టావు అనేవాడు అంటే భగవంతుడు అంటే సర్వవ్యాపకుడు సర్వజీవుల్లో ఉన్నాడు ఆత్మరూపంలో అని చెప్పేసి సశరీరంగా నిదర్శనాలు ఇచ్చిన వ్యక్తి షిరిడి బాబా వారు ఆయన పండుకోవడం కూడా అంతే మసీదులో సన్నటి దారాలు చిన్న తాళ్ళు కట్టిన ఒక ఒక చెక్క బళ్ళ మీద పండుకునేవాడు అది ఎలా ఎక్కేవాడు ఎలా ఎక్కి చూ దిగేవాడు ఎంతవరకు ఎవరు చూడలేదు కొన్ని సంవత్సరాలు ఆయన ఏ విధంగా పండుకున్నాడు కాబట్టి అంటే షిరిడి బాబా ఏం చెప్పాడంటే ఆయన లైఫ్లో నేను ఆత్మస్వరూపాన్ని అన్ని జీవుల్లో నేనున్నాను అప్పుడు మత సామరస్యాన్ని స్థాపించడానికి ధర్మాన్ని పునరుద్ధరించడానికి హిందూ ముస్లింల ఐక్యతను సాధించడానికి తీసుకున్న అవతారం బాబా షిరిడి బాబా తర్వాత అదే సత్యసాయి బాబా వారు అది శివాంశ శివ శక్తి స్వరూపంతో సత్యసాయి బాబా వారు ఇచ్చారు మళ్ళీ ప్రేమ సాయిగా నెక్స్ట్ జన్మ తీసుకుంటా అని స్వామివారు చెప్పారు మూడు అవతారాలు తీసుకుంటా అని కాబట్టి ఆ షిరిడి బాబా జీవిత చరిత్రలో మనం ఆ మిరాకిల్స్ అవన్నీ కూడా చూస్తాం ఆ సాయి సత చదువుతాం కాబట్టి నేను ఆ ఒక యోగా ఆత్మ పుస్తకము నాకు అతను సజెషన్ సజెస్ట్ చేసిన తర్వాత నేను ఆ పుస్తకాన్ని ఫోర్టీన్ టైమ్స్ చదవటం జరిగింది ఎందుకు అర్థం కాలేదా అంటే అంత బాగా అంటే అర్థం కాకపోవటం కాదు అంత ఇంప్రెసివ్ గా ఉంది ఆ పుస్తకంలో అంటే స్పిరిచువాలిటీ గురించి యోగులు రెండు శరీరాలతో ఎలా కనపడతారు గాల్లోంచి వస్తువులు ఎలా సృష్టిస్తారు అందుకే ఇంకా క్లియారిటీగా ఉంది ఆడ రెండు శరీరాలతో ఎలా కనపడతారు తర్వాత గాల్లో ఎలా తేలుతారు గాల్లో తేలే తేలేసాధు నగేంద్ర బాధు అని ఒక అధ్యాయం ఉంటుంది టైగర్ బాబా అని ఉంటుంది ఒక యోగి తన కంటి చూపుతో పులును కూడా మర్చి చేసుకుంటాడు యుక్తేశ్వరిగిరి అనే ఒక గురువు పరమంశ యోగానంద గారి గురువు యుక్తేశ్వరిగిరి ఆయన పాము అల డైరెక్ట్గా పాములు ఆయన దగ్గరికి వస్తే ఆయన పాముతో మాట్లాడి ఆయనకు పంపించేస్తాడు అలాంటి సంఘటనలు చాలా అలా గోడలో నుంచి ప్రత్యక్షం అవుతాడు యుక్తేశ్వరగిరి బాడీ వేకేట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ బాంబేలో రిజెంట్ హోటల్లో పరమంశ యోగానంద గారు ఉంటే ఒకరోజు గోడలో నుంచి అలా ప్రత్యక్షమయ్యి ఆ హిరణ్య లోకాల్లో ఆయన ఏం చేస్తున్నాడు అదంతా కూడా ఆయనకి చేస్తాడు అంటే అధ్యాయాలన్నీ కూడా చాలా బాగుంటుంది కాశీ పునర్జన్మ గంధబాబా అద్భుత ప్రదర్శన ఒక యోగి చేతిలోంచి ఏ స్మెల్ కావాలంటే ఆ స్మెల్ రప్పిస్తాడు బుక్స్ చదివారు కదా డౌట్స్ అనేవి క్లారిఫై అయినాయా అవి అవిని ఆ బుక్స్ అన్ని చదవటం ద్వారా ఈ జ్ఞానాన్ని తీసుకోవటం ద్వారా ఇవన్నీ కామన్గా సిద్ధులు అనేవి ధ్యానం ధ్యానం చేసే వాళ్ళకి కొద్ది రోజులకు వస్తాయి అని నాకు క్లారిటీ వచ్చింది అదే విధంగా కొన్ని అవి ప్రాక్టికల్గా కూడా ప్రూవ్ అయింది మా ఇంటి పక్కనే తర్వాత కందుకూరులో కోవూర్ రోడ్లో ఐదో లైన్లో ఒకళ్ళ ఇంట్లో షిరిడి బా సాయిబాబా వెలిసాడు అని చెప్పేసి రోజు జనాలు తండాలుగా వస్తున్నారు రోజుకు రెండు వందల మంది మూడు వందల మంది అలా వచ్చేవాళ్ళు ఈ టీవీ నైన్ ఛానల్స్ వీళ్ళంతా వచ్చారు నిజంగానే వాళ్ళ ఇంట్లో ఏమో జరుగుతుందంటే వాళ్ళు షిరిడి సాయిబాబా అఖండ జ్యోతిని ఒకటి పెట్టారు ఆ పూర్ణాహుతి చేసిన తర్వాత చిన్న విగ్రహం బాబా విగ్రహం హోమంలో నుంచి అలా వచ్చింది వాళ్ళు ఎవరు పిల్లలు వేశారు ఎవరైనా ఆడుకుంటా అని చెప్పేసి వాళ్ళు ఏం తర్వాత అదేదో బొమ్మ అని చెప్పి తీసుకెళ్ళి రూమ్లో పెట్టారు వాళ్ళ పూజ మందిరాలు ఇంకా గోడ మీద రోజు రకరకాల వర్డ్స్ రాయటము అన్నీ జరుగుతున్నాయి ఓకే తర్వాత అన్ని ప్రసాదాలు పెడితే ఆ తింటున్నట్టు దాని మీద గుర్తులు కూడా పడుతున్నాయి ఫస్ట్ నేను కూడా బిలీవ్ చేయాలి సిక్స్ మంత్స్ నేను వెళ్ళాలి అసలు ఆ ఇంటికి కూడా వెళ్ళాలి ఎందుకంటే నేను అప్పటికే మెడిటేషన్లోకి వచ్చేసి ఈ భక్తి మార్గం ఇవన్నీ కూడా పూజలు విగ్రహాలన్నీ మానేసి నేను ధ్యానంలో ఉన్నాను మా ఇంటి పక్క వీధిలో ఉన్నాయి రోజు స్కూల్కి వెళ్తుంటే చూస్తూ ఉండేవాడిని ఒక రోజు ఎందుకో ఇంటి బయట రెండు బెంచ్ కార్లు ఉన్నాయి వాళ్ళు ఇంటి బయట దాంట్లోంచి ఈనాడు రామోజీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అక్కడికి సరే అక్కడికి వెళ్ళి చూసారు ఏందా ఇంతమంది వస్తున్నారు ఏందని వెళ్ళి చూస్తే నిజంగానే ఏది ప్రసాదాలు పెట్టాం కూడా అక్కడ బాబా తీసుకుంటున్నట్టు మార్క్స్ పడుతున్నాయి దాని మీద మనం ఏదైనా ఫ్రూట్స్ పెట్టినా కూడా అవన్నీ ఉన్నాయి నా దగ్గర ఫొటోస్ కూడా సరే నేను కూడా టచ్ చేద్దాం మనం ఏదైనా టచ్ చేయాలి కదా ఏది గుడ్డిగా నమ్మకూడదు కదా సరే అంటే ఈ మిరాకిల్స్ వీడన్నీ చూసిన తర్వాత కొంత అవగాహన ఉన్నప్పటికీ సరే నేను కూడా పర్సనల్గా టెస్ట్ చేద్దామని చెప్పేసి నేను కూడా వెళ్ళి రోజు ప్రసాదాలు పెట్టేవాడిని అక్కడ పెడితే అవన్నీ బాబా తీసుకున్నాడు అవన్నీ కూడా తీసుకున్నాడు మార్క్స్ పడేవి గుర్తు అక్కడ బాబా విగ్రహాన్ని ఫోటోలు తీస్తే రకరకాల రూపాలు వచ్చాయి చాలా వస్తువులు నేను అక్కడ కూర్చొని ధ్యానం చేస్తుంటే నా చేతిలోకి ఒకసారి ఫిఫ్టీ పైస్ స్కాయన్ మెటీరియలైజ్ అయ్యింది వచ్చింది అలా మందికి కూడా వచ్చింది అలా నాకు ఒకరికే కాదు అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఇప్పుడు కూడా చాలామంది వస్తుంటారు అక్కడ వస్తువులు ప్రత్యక్షం కావటము ప్రసాదాలు తీసుకోవటము అవన్నీ సిద్ధులు చాలా జరిగినాయి అక్కడ అంటే బాబా విగ్రహాన్ని ఫోటోలు తీస్తే రకరకాల దేవతా నరసింహ నరసింహస్వామి కృష్ణ రాముడు తర్వాత పాండురంగ విఠలుడు అలా ఆయన ప్లేస్లో ఆ రూపాలన్నీ వచ్చాయి అనమాట తర్వాత అలా చాలా మంది కంటిన్యూగా వస్తూ కొన్ని సంవత్సరాల పాటు ఆ మిరాకెస్ జరిగినాయి తర్వాత ఏం చేశాయి అంటే బాబా ఒకరోజు లెటర్స్ కూడా రాసేవాడు చిన్న చిన్న స్లిప్స్ పడిపోతాయి మనం వెళ్తే అలా నాకు కూడా పడ్డాయి తన చివరిలో ఏం రాశాడంటే అందరూ వచ్చి ఈ ప్రసాదాల మీద దృష్టి పెడుతున్నాను నీ తిన్నాడు నా తినలేదు ఈ గుర్తులు పడ్డాయి ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఒక లెటర్ రాసి వేయటం జరిగింది ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ షిరిడి వచ్చారంటే అందరూ ధ్యానం చేయండి ధ్యానం చేసి ఆత్మశక్తిని పెంచుకోండి మహిమల మీద దృష్టి పెట్టమాకండి అని చెప్పేసి ఒక లెటర్ రాశాడు అప్పటి నుంచి జనాలు రావడం తగ్గిపోయారు అంటే జనాలు ప్రాపంచికంగా మహిమలు జరిగితే సమస్యలు పరిష్కారం అయితే పిల్లలు లోకి వచ్చే వచ్చేసాను

ఎలాగంటే అంటే నేను ఫస్ట్ భక్తి మార్గంలో నుంచి ధ్యాన మార్గంలోకి వచ్చాను భక్తి మార్గంలోంచి ధ్యాన మార్గం పోసే నా ధ్యాన మార్గంలో నేను ఫుల్ఫిల్ కాలేదేమో అంటే సాధన ఇంకా మెచ్యూరిటీ రాలేదేమో అందుకే మళ్ళీ నాకు ఆ కొరవలు ఉన్నాయి ఆ కోరికలు సిద్ధుల మీద మహిమలో చెప్పాను కదా సత్యసాయిబా లేరు విభూతి ఇప్పుడు ఆయన ట్రైలు ఉండేవాడిని అంటే నాకు ఇంకా సిద్ధులు ఒకసారి పత్తిసారిని అడిగా అప్పుడు సార్ చెప్పాడు అరే నువ్వు సార్ నాకు ఎందుకు సార్ ఇలా మహిమల మీద వాళ్ళ ఆసక్తి కలుగుతుంది సార్ అని అడిగా అరే నువ్వు సిద్ధ పురుషుడు పోయిన జన్మలో సాంబార్ కూర్ తింటూ సాంబార్ వాసన ఏం వస్తుందిరా నీకు వాటి మీదకి దృష్టి పద్ది అవి తీరిత నీకు ధ్యానంలో ఒక భాగం వస్తుంది నువ్వు పోయిన జన్మలో కోట మహారాజువి షిరిడి బాబా ముందు అవతారము నువ్వు ఆ జన్మలంతా బాగా ధ్యానం చేసావు నువ్వు ఈ జన్మలో ధ్యానం చెప్పడానికి వచ్చావు అందుకని అందరికీ ధ్యానం చెప్పు అని చెప్పాడు సార్ అప్పుడు దాకా నేను ఊగిసలాడుతూ ఉండేవాడు యాక్చువల్గా కూడా అంటే కాసేపు సత్యసాయి బాబా షిరిడి బాబా కరెక్ట్ అనేది కాసేపు సార్ కరెక్ట్ అనేది మీకే క్లారిటీ లేదు వాస్తవానికి అంటే సార్ ఏం చేశారంటే సార్ పరిచయానికి ముందు ధ్యానము అనేది మీకు ఏ విధంగా ఎవరు పరిచయం చేశారు అలాగే నేను మహాత్ములు సమాధులు ఎక్కువ దర్శిస్తూ ఉండేవాడిని అని చెప్పాను కదా అలా నేను ఒక రోజు నెల్లూరు దగ్గర గొలంగమూడి వెంకటస్వామి టెంపుల్లో ఈ ఒక యోగి పుస్తకం చదివిన తర్వాత అక్కడికి వచ్చేసి ఆ దునికి ప్రదక్షిణాలు చేసి కొబ్బరికాయ కొట్టి అక్కడ కూర్చొని కళ్ళు మూసుకొని ట్రై చేస్తాను ధ్యానం ట్రై చేస్తూ ఉండేవాడిని కానీ కుదిరేది కాదు నా ప్రాక్టీస్ మటుకు ఉండేది అలా కూర్చున్న తర్వాత ఏమైందంటే ఒక అతను నన్ను తట్టి లేపాడు తట్టి లేపి మీరేదో ధ్యానం కోసం కూర్చున్నట్టుంది ఇవాళ మా గురువు గారు ధ్యానం నేర్పిస్తారు సుభాష్ పత్రి గారని చాలా సింపుల్గా ఉంటాడు మీరు రండి నేను తీసుకుపోతానని అక్కడ గోలగమూడి వెంకయ్య స్వామి ఆశ్రమం స్కూల్ హెడ్ మాస్టర్ గారు కొండారెడ్డి గారు ఆయన నా చేతిలో పాంప్లెట్ పెట్టాడు ఆ రోజు ఈవినింగ్ ప్రోగ్రామ్ ఆయన మూడు దాకా నాకు చెప్పాడు సరే నేను కూడా వస్తాను సార్ మీతోటంటే రండి అని చెప్పేసి ఆయన నన్ను ఆయన బండి మీదే తీసుకెళ్ళాడు తీసుకెళ్లి నెల్లూరు వెళ్ళాము నెల్లూరు డిపో దగ్గరే ఆడ పత్రిసా ప్రోగ్రామ్ సార్ వచ్చాడు ఒక థర్టీ మెంబెర్స్ అక్కడ ఉన్నారు ఆ రోజు టూ థౌజండ్ ఆ టైంలో ట్వంటీ మెంబర్స్ ఉన్నారు వెళ్ళి అందరూ మెడిటేషన్లో కూర్చోబెట్టారు సార్ ఫ్లూటో ఇస్తూ ఉన్నాడు ఒక ఫార్టీ మినిట్స్ ఆ రాగి ఫ్లూటోయించాడు నేను కూర్చుంటే ఆ ఫార్టీ మినిట్స్లో దాదాపు ఒక పదిహేను పదో సార్లు కళ్ళు తెరిచాను అంటే అంతసేపు చూడలే నేను ఎప్పుడు ధ్యానం చేస్తాను చేయటం అనేది అంటే నాకు ఎవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎక్కువ ధ్యానం చేస్తే పిచ్చి పట్టుద్ది ఎవడు చెప్పాడు ై గాడ్ నాకు అప్పుడు ఎవరో చెప్పారు రాంగ్ ఇన్ఫర్మేషన్ అందువల్ల నేను ఇలా కళ్ళు మూసుకోవటం ఇలా దేవుడు ఇలా కళ్ళు మూసుకుని అందరినీ చూస్తూ ఉన్నాను అనమాట తర్వాత సార్ పిఏ నంబర్ తీసుకొని ఇంక వెంట పడ్డాను అనమాట సార్ ఎక్కడ సార్ని కంటిన్యూగా నెలకి ఒక టూ టూ త్రీ టైమ్స్ కలుస్తూ ఉండేవాడు సార్ కర్నూలు ఎక్కడ ఉంటే అక్కడ సార్ ప్రోగ్రామ్స్ తెలుసుకోవటము వీళ్ళు కలుస్తూ ఉండేవారు కాదు ఎక్కువసేపు ధ్యానం చేస్తే పిచ్చి ఎక్కువ అవుతుంది అని చెప్పిన వాళ్ళకి మీరు తర్వాత సమాధానం చెప్పారా తర్వాత అది పూర్తిగా అన్సైంటిఫిక్ వాళ్ళు ఏం తెలియకుండా మాట్లాడారని అర్థమైంది అది కరెక్ట్ కాదు అడిగారా పత్రికారిని ఈ క్వశ్చన్ కి ఆన్సర్ అడిగారా ఇలా అంటున్నారా అడిగితే చంప పగిలేదు నాకు డౌట్ క్లారిఫై చేసుకోవాలి కదా అవసరం లేదు అక్కడికి వెళ్తే నాకు అర్థమైపోయింది అదంతా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎవరో నాకు అని చెప్పేసి సార్ని కలవడానికి ఒకసారి కర్నూలు వెళ్ళి కర్నూలు వెళ్తే సార్ అప్పుడు ధ్యాన వేమన అది అది ఆ వీడియో చేస్తూ అనమాట కర్నూలు బుద్ధ పిరమిడ్లో అక్కడికి వెళ్ళి కలిశాను కలిసిన తర్వాత సారు కుర్చీలో కూర్చొని ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కుర్చీలో కూర్చొని కాళ్ళు చాపుకొని స్టూల్ మీద పెట్టుకొని క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడు మామూలుగా ఎవరు వస్తే వాళ్ళు తిడతా ఉన్నాడు చెడమడ నాకప్పుడు ఆయన మీద ఒక రకమైన ఫీలింగ్ కలిగింది గురువు గారు అంటే నేను అప్పటిదాకా భక్తి మార్గంలో ఉండి స్వామీజీలంటే ఎవరిని తాగకూడదు దగ్గరికి తీసుకోకూడదు ఆయన భుజం మీద చేతులు వేస్తున్నాడు కాళ్ళు జాపుకొని ఉంటున్నాడు క్రికెట్ చూస్తున్నాడు కోపడుతున్నాడు కోపడుతున్నాడు ఈనేమి గురువు నేను రాంగ్ పర్సన్ దగ్గరికి వచ్చానేమో అసలు ఈ విధంగా ఏంటి మామూలుగా తిట్టడం అసలు గురువు అనేవాడు అని ఆ ఫీలింగ్ కలిగింది అని మళ్ళీ నేనేమో డైవర్ట్ అవుతున్నాను అన్న షిరిడి బాబా మార్గం నుంచి మళ్ళీ ఇటు వస్తున్నాను ఈయనేమో ఎలా ఉన్నాడు అని కొంచెం తర్జిన పడి సందేహం ఉండి మళ్ళీ ఒక పది రోజులు ఈసారి పోకూడదు అని చెప్పేసి అనుకున్నాను తర్వాత అనుకోకుండా మళ్ళీ ఆయన దగ్గరికి లాగుతూ ఉంది మనసు మళ్ళీ ఒకసారి గుంతకల్లో కలిసి శివరాత్రికి వెళ్ళి ఆడ విపరీతమైన రష్ ఉంది సరే ఎందుకు శివప్రసాద్ గారి ఫోన్ చేస్తే గారు గుంతకల్లో కసాపురం గుంతకల్లో లో పవన్పుత్ర పిరమిడ్ ఓపెనింగ్ ఉన్నారు రండి అన్నాడు సరే ఆ నైట్ వెళ్ళాను కాదు మీకు నమ్మకం లేదు కదా ఎందుకు వెళ్ళారు ఇక ఆల్టర్నేట్ లేదు ఉంటే సత్య సాయి సత్యసాయిబాబు లేదు పత్రిజీ అటు ఇటు ఊగిసలు సరే అది కూడా ఒకసారి వెళ్ళి చూసొద్దాం మళ్ళీ వెళ్ళి చూసొద్దాం అంటే కొద్దిగా గ్యాప్ ఇస్తా ఉన్నాను అనమాట అంటే ఆయన ఆయన తిట్టకపోతే ఆ విధంగా టీవీ చూడకపోతే నాకు నమ్మకం కలిగేది ఆయన అందరిని తాగుతూ ఉండటము ఫ్రెండ్లీగా ఉన్నాడు మామూలుగా స్పెషల్ ఏమీ లేదు వస్తువులు ఏం లేదు సచి సై బాబారు లాగా మీకు మ్యాజిక్ అంటే ఇష్టం అయితే ఆ రైట్ యస్ ఆజ్డే మీకు స్పెషల్ గా ఉండాలి సచి సై బాబారు కాషాయ వయస్కునేవాళ్ళు జుట్టు స్పెషల్ గా ఉండేది వస్తువులు తీసేవాడు ఏదో సంథింగ్ స్పెషల్ ఉండాలి ఇనౌ సింపుల్ గా ఉన్నాడు నార్మల్ మ్యాన్ లా అందరితో ఫ్రెండ్లీ గా ఉన్నాడు ఫ్రెండ్లీ ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్ లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ అక్కడ నా స్పెషాలిటీ గారు పిలక కల్లు మూసుకుంటున్నాడు కల్లు మూసుకుంటే ఏం జరుగుతుందో నాకు తెలియదు అప్పుడు సరే గొంతకల్ వెళ్ళిన తర్వాత ఆ నైటు అంతా కూడా ధ్యానం జరిగింది ఉదయాన్నే కొత్త వాళ్ళు వచ్చి మీ అనుభవాలు చెప్పండి అన్నాడు అంటే నాకు ఒకయోగా ఆత్మకత కథ ఇన్నిసార్లు చదివాను కదా నాకు ఒక మంచి అనుభవం కలిగింది ఒకరోజు ఏమైంది అంటే ఒకే యోగా కథ ఫోర్త్ టైం చదివి మా ఇంటి వరండాలు ఇలా కూర్చొని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉండ ఎప్పుడు తెలియదు ఎప్పుడు పండుకున్నా తెలియదు నా బాడీ మటుకు అలా పండుకొని బెడ్ మీద కాసేపటికి ఓకే నేను మా ఇంటి మచ్చు మీద తేలి ఆడుతూ ఉన్నా ఓ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ నా శరీరాన్ని పైనుంచి చూసుకుంటూ ఉన్నాయి ఇలా ఫార్టీ ఫైవ్ మినిట్స్ చివరికి ఫైవ్ మినిట్స్ ప్రాణం పోతున్నట్టు వణికిపోతున్న కాళ్ళు చేతులు కదల్చని ట్రై చేస్తున్న బాడీ బిగుసుకుపోయింది ప్రాణం పోతున్నట్టు తెలుస్తూ ఉంది భయం భయం వచ్చేసింది రకమైన ఫీల్ వచ్చేసింది చివరి ఫైవ్ మినిట్స్లో పరమం శోగానంద యుక్తేశ్వగిరి లాహిర్మాశేలు మహావతార బాబాజీ వీళ్ళ నలుగురు నా చుట్టూ అలా రౌండ్ అప్ అయ్యి ఒక ఎనర్జీ పాస్ చేసినట్టు ఫీలింగ్ కలిగింది ఓ అప్పుడు టెల లేచి మంచం మేము దూకి కిందకు కిందకు పడ ఆ ఎక్స్పీరియన్స్ ఎందుకు అది చెప్పే గొంతకాల్లో సార్ ఇలా జరిగింది నాకు ఒకయోగా ఆత్మ చదివాను ఇలా మాది కందుకూరు అని చెప్పి పత్తిసారి ఫస్ట్ పరిచయం చేసుకున్నప్పుడు అప్పుడు నుంచి ఆయన నా పేరు ఐడెంటిఫికేషన్ రాము కందుకూరు అని చెప్పేసి ఓకే తర్వాత సార్ ఏమన్నా అంటే నువ్వు వైజాగ్లో అరకులో ట్రెక్కింగ్ జరుగుతుంది నువ్వు రా అన్నాడు అది ఒక వారానికి ఓకే సరిగ్గా అమ్మట అరక వెళ్ళిపోయి అరకు ట్రెక్కింగ్ లో సార్తో మూడు రోజులు బాగా ఇంటి మసిగా ఆయనతో పండుకోవటం ఆయనతో తినటము ఆయనతో అన్ని ఇంకా ఇంక మూడు రోజులు ఆయనతోనే కంప్లీట్ స్పెండ్ చేశాం అప్పుడు సార్ విజన్ ఏంది ఆయన ఐడియాలజీ ఏంది ఆయన ఏ పర్పస్ మీద జన్మ తీసుకున్నాడు అన్నది నాకు బాగా క్లారిటీ వచ్చింది ఆయన ఎందుకు కొడతాడు అని చెప్పేసి నాకు అర్థమైంది అర్థమైన తర్వాత ఇంకా సార్ అంటే చాలా ప్రేమ నాకు ఇంకా ఆయన ఇంకా ఎప్పుడు వారానికి వస్తారు కలవటము ఆయన మీద బాగా ఎఫెక్షన్ చూపించేవాడు రాము అప్పుడు ఏమన్నా అంటే అరకు ట్రెక్కింగ్లో మీ కూడా వస్తున్నాను క్లాస్ అరేంజ్ చేయ అన్నాడు ఇదేందైనా ఇప్పుడు పరిచయం ఈ మధ్య నన్ను క్లాస్ అరేంజ్ చేయమంటాడు నేను నేనేం చేయగలుగుతాను నాకు మొన్నే ఈ మధ్య నేను జాబ్ వచ్చింది అసలు ఎవరిని పిలవాలి నాకేం అర్థం కాదు సరే అక్కడ ఇంకొక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఒక ఆయన పరిచయం అయ్యాడు భగవంతరావు గారు లో ఉంటున్నారు ఆయన ఇప్పుడు ఆయన పరిచయం అయ్యి నేను నీకు ఫుల్ సపోర్ట్ చేస్తారా మన ఇద్దరం కలిసి పెడదాము అని చెప్పాడు ఆయన ఒంగోలు రూరల్ వాటర్ సప్లైలో ఎగ్జిక్యూటివ్ పని పనిచేస్తున్నాడు ఆయన కందుకూరు వచ్చేసి వాళ్ళు ఉండే డీఈలకి ఈఈలకి మొత్తాన్ని జేఈల్ని మొత్తాన్ని ఒక నూట యాభై మంది స్టాఫ్ని ఆయన కూర్చోబెట్టాడు అందరిని నేను మిత్రులలో ఒక యాభై మంది వచ్చారు రెండు వందల మంది వచ్చారు కార్యక్రమం బ్రహ్మాండంగా ఒక ఇంట్లో పెట్టాము పత్తిసారి ప్రోగ్రాం తర్వాత మళ్ళీ ఒకసారి కర్నూలు వెళ్ళాం సానకెళ్ళటానికి అక్కడ కాళికాంబ శతకం అది చేశారు కదా వేద ఆ సిడి లాంచింగ్ కలెక్టరేట్ సునైనా ఆడిటోరియంలో సార్ అలా స్టేజ్ మీదకి వెళ్తున్నాడు నేను అలా వస్తూ ఉండ నన్ను చూడంతో లాగి పెట్టి ఫటామని కొట్టాడు దవడ బయలుపెట్టేట్టు కొట్టాడు నన్ను పత్రి పత్రికారు ఎందుకు కొట్టాడో తెలియదు నాకు పక్కన ఉన్నవాళ్ళు భలే అదృష్టం చూడాలి నేను సార్ కొట్టాడు నీ కర్మలని దిగిపోయినాయి అని సార్ పక్కన వాళ్ళు చెప్తున్నారు ఇంతకీ ఎందుకు కొట్టారు నేను చికెన్లో మటన్ బాగా తినేవాడిని అంటే సార్తో తిరుగుతా కూడా నేను బాగా చికెను మటన్ బాగా ఇష్టంగా తినేవాడు అన్ని మాంసాలు తిన్నా కుందేలు చికెను మటన్ చేప రొయ్య అన్నీ తిన్నాడు నేను తర్వాత ఎవరో చెప్పారు సార్కి నీ ఆరా తెలిసిపోద్ది మాంసం తినేవాళ్ళు ఆర సార్ తెలిసిపోద్ది చావ కొడతాడు జాగ్రత్తగా ఉండని చెప్పారు అప్పటికి మానలేక మానలేక కొద్ది రోజులకి ఇంకా సార్ కనపడబడల్లా కొడుతున్నాడు నన్ను దౌడ బయలు కొడుతున్నాడు ఇక బుద్ధి వచ్చి ఇక అప్పటికి రెండు వేల రెండులో చివరిలో మాంసం మానేసాడు తర్వాత గుడ్డు గుడ్లు గుడ్లు తింటామండేవాళ్ళకి ఎందుకంటే స్కూల్లో మిడ్ డే మీల్స్ లో మాకు పిల్లలు తెచ్చిస్తా ఉంటారు తర్వాత ఇంకొద్ది రోజు అర్థమైంది ఓ గుడ్లు కూడా తినకూడదు అని చెప్పేసి రెండు వేల మూడు స్టార్టింగ్ నుంచి పూర్తిగా శాఖాహారిగా మారిపోయి అయితే మీరు ప్రొఫెషన్ గా చూస్తే ఒక ఉపాధ్యాయుడు ఒక ఉపాధ్యాయులు అయ్యుండి వేరే గురువు గారి దగ్గర లేకపోతే వేరే పర్సన్ దగ్గర కొట్టించుకోవడం అనేది మీకు ఇన్సల్ట్ గా అనిపించలేదా ఏమని ఎందుకంటే సారు పెద్ద పెద్ద వాళ్ళే కొడుతున్నాడు అక్కడ ఆయన కొట్టేవాళ్ళని చూస్తే నేను చాలా తక్కువ కొట్టడమే అదృష్టం అంటున్నారు అందరూ అందరూ షేక్ హ్యాండ్లు ఇస్తున్నారు కొడుతుంటే ఇంకా తర్వాత సార్ నేను వెళ్ళి సార్ కొట్టండి సార్ అంటే సారే కొట్టి కొట్ట నేనే సార్ సార్ మీరు కొట్టండి సార్ అని చెప్పి నేను అడిగేవాడు ఫస్ట్ లో అసలు సార్ ని చూసినప్పుడు మీకు కలిగిన ఇంప్రెషన్ ఇప్పుడు మాటల్లో మీరు ఆయన గురించి చెప్పే విధానం చూస్తే టోటల్ గా మారిపోయింది మారిపోయింది ఎలా చేంజ్ అయ్యింది అసలు అంటే సారు చూపించే ప్రేమ ఆయన కంపాషను ఆయన మనతో డీల్ చేసే విధానం ఆయన మనల్ని గుర్తించే విధానము ఆయన మనల్ని మోటివేట్ చేసే విధానము అవన్నీ కూడా ఎవరైనా ఆయన ఎవరి ద్వారానే పని చేయించుకోగలడు ఒక ఇన్స్ట్రుమెంట్గా అంటే ఆయనలో ఉన్న కెపాసిటీ అది కాబట్టి మనం ఆయనకి సరెండర్ అయితే మన ద్వారా ఆయన అద్భుతాలు చేస్తాడు ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ మరి ఇప్పుడు అర్థమైందా అంటే ఒక ఆధ్యాత్మిక గురువు ఎవరైనా సరే కాషాయ వస్త్రాలు ధరించాలి లేకపోతే ఇలానే ఉండాలి ఇలా మిరాకిల్స్ చేయాలి లేకపోతే ఏదైనా ఇట్లా మీరు అన్నారు కదా మ్యాజిక్స్ లైక్ అలాంటివే చేయాలి నీకు ఆ గురువు గారికి ఈ గురువు గారికి డిఫరెన్స్ తెలిసిందా మరి మీకు నాకు ఆధ్యాత్మిక అంటే పూర్తి క్లారిటీ వచ్చింది అప్పుడు కాబట్టి అంటే మా ఇంటి దగ్గర జరిగిన ఇన్సిడెంట్స్ వీటన్నిటితో నేను అన్ని చూసుకుంటే ఓ సిద్ధులనేవి వస్తాయి ప్రారంభంలో మహిమల సిద్ధులు మహిమలు అన్నీ కూడా జరుగుతాయి కానీ అది అంత మాత్రం అదే ఆధ్యాత్మికత కాదు ఆధ్యాత్మికత అంటే ధ్యానంలో మనం ఎంత ఎదుగుతాము రోజు రోజుకి ఎంత గాఢతను అనుభవిస్తాము ఎంత డీపర్గా ఇన్న చేరుతాము మరి దాన్ని బట్టి మన ఆధ్యాత్మిక ప్రగతి ఉంటుంది కానీ బాహ్యంగా ప్రగ మరి కొద్దిగా ఇతరుల సోలుస్తునో లేకపోతే కొన్ని సిద్ధుల ద్వారానో మరి ఇవి వచ్చినంత మాత్రం అదొకటి ఆధ్యాత్మికత కాదు అనే విషయంలో నాకు క్లారిటీ వచ్చింది అంటే ఈ మంత్రాల మంత్రాల ద్వారా కొన్ని ప్రసిద్ధులు వస్తాయి విశ్వాసనము లలితశాసనము శ్రీ సూక్తము పురుష సూక్తము ఆదిశ్య హృదయము హనుమాన్ చాలీసా ఎన్ని పవర్ ఉంది కానీ వీటన్నిటికన్నా కూడా మరి అది కృష్ణుడు చెప్పాడు కదా ఉత్తరగీతలో కోటి పూజ సమం స్తోత్రం కోటి స్తోత్రం సమం జపహ జపకోటి సమం ధ్యానం ధ్యానకోటి సమోలయ అంటే పూజలు చేవితో చేస్తాం స్తోత్రాలు నోడుతో చదువుతాం జపం అనేది మనసుతో చేస్తాం ధ్యానం అనేది మనసు లేకుండా చేస్తాం ఎప్పుడైతే మనము సూక్ష్మీకరణం చెందుతూ ఉంటామో మనలో అనంతమైన ఆత్మశక్తి ప్రజలు వెళుతుంది మనం ఒక స్పిరిచువల్ జనరేటర్గా తయారవుతాము ఆధ్యాత్మిక శక్తి కేంద్రంగా తయారయ్యి ప్రపంచానికి మనం వెలుగు చూపిస్తాము అన్న విషయం నాకు అర్థమైంది మరి పత్రిస్తానికి కలిసినప్పుడు ఆయన అదేది ఎంకరేజ్ చేశాడు నువ్వు వెళ్ళి ధ్యానం చెప్పు అన్నాడు అప్పటి నుంచి నేను మా ఏరియాలో స్కూళ్ళు కాలేజీలు ఆర్డీఓలు డిఎస్పీలు జైళ్ళు ఎవరు నిడిచిపెట్టేవాడు కాదు నన్ను చూస్తే తలుపులు వేసుకున్నాడు శ్వాస మీద ధ్యాస కూడా వస్తున్నాడు అని చెప్పేసి అలాగా భయపడేవాళ్ళు ప్రారంభంలో పది నిమిషాలు కూడా చేయలేకపోయారు అటువంటి పర్సన్ ఇప్పుడు ఎంతసేపు ధ్యానం చేస్తున్నారు ఇప్పుడు నేను డైలీ టూ టు త్రీ అవర్స్ చేస్తాను మేడం త్రీ అవర్స్ దాకా చేయగలుగుతాను నేను హైయెస్ట్ కూర్చున్న మెడిటేషన్ త్రీ అండ్ హాఫ్ అవర్ అంతే కూడా అలా కూర్చున్నప్పుడు కలిగిన ధ్యాన ముఖ్యంగా ఇంకా ధ్యానంలో కూర్చున్నప్పుడు స్టార్టింగ్ అసలు నాకు కుదిరేది కాదు మరి సార్తో బాగా తిరగంగా సార్ చేతి దెబ్బలు తిని తిని ఆ తర్వాత పుస్తకాలన్ని చదవటం ద్వారా మరి అందరికి ధ్యానం చెప్పండి నేను కోటి మంది విద్యార్థులకు ధ్యానం పూర్తి చేసాను ఆల్రెడీ స్టూడెంట్స్ మెడిటేషన్ పూర్తి చేశాను కాబట్టి నేను బాగా స్కూల్స్ మీద ఫోకస్ పెట్టాను ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సమాజంలో చిన్నప్పటి నుంచే మనం విద్యార్థులకి ధ్యాన శిక్షణ ఈ శాఖహారం గురించి చెబితే సమాజంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి నాకు అనిపించింది అసలు విద్యార్థులకు ధ్యానం ఎందుకు అవసరం అంటారు విద్యార్థులకి ఎలా ఉంటుందంటే స్కూల్లోకి నుంచి మరి ఆ స్కూల్లో ఇచ్చే హోంవర్క్ మరి ఇంట్లో పరిస్థితులు స్కూల్లో ఉండే వాతావరణము మరి ఇప్పుడంతా కూడా విద్య అనేది ఒత్తిడితో తయారవుతుంది ఒత్తిడిగా ఉంది ఇంతకుముందు విద్య ఆనందకరంగా హ్యాపీ అనే ఎడ్యుకేషన్ అనేది ఉండేది మనం చిన్నప్పుడు ఎలా ఉండే స్కూల్స్లో మనకు స్వేచ్ఛ ఉండేది ఆటలు బాగా ఉండేవి కల్చరల్ యాక్టివిటీస్ ఉండేవి టీచర్స్ స్టూడెంట్స్ రిలేషన్స్ చాలా ప్రేమగా ఉన్నత విలు విలువలతోటి గౌరవంగా ఉండేది మరి ఇప్పుడు ఉన్న పరిస్థితులు మీడియా పెరిగిపోవటము మరి విద్యార్థుల్లో మరి రకరకాల ఈ మధ్య మనం పేపర్లో చూస్తున్నాం ఉన్నాం ఎనిమిది విద్యార్థులకి డ్రగ్స్ దొరుకుతున్నాయి బెంగళూరు స్కూల్ అంటే పేరెంటల్ కేర్ లేకపోవటము మీడియా ఎఫెక్టు మరి పిల్లలకి స్వేచ్ఛ కొంతమందికి అతిగా రావటము కొంతమందికి మరి పేరెంటింగ్ సరిగ్గా లేకపోవటము ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మరి కుటుంబ నేపథ్యము తల్లిదండ్రుల అడిక్షన్స్ స్ట్రెస్ ఈజీగా తల్లిదండ్రులు ఐఐటిఐ సీట్ రావాలి జేఈ మెయిన్స్ సీట్ కొట్టాలి నీట్ లో ర్యాంక్ రావాలి ఇలాగ పిల్లల మీద గట్టిగా టార్గెట్లు పెట్టడము అవి తట్టుకోలేక మన రెండు ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో మన మన దేశంలో పదమూడు వేల తొమ్మిది వందల మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు వన్ ఇయర్కి కాబట్టి ఇలాగా సెవెంత్ డిగ్రీ లెవెల్లో ఇంత ఉంది మరి ఐఐటి స్టూడెంట్సే దాదాపు ఇప్పటికి ఏడుగురు ఎనిమిది మంది ఆత్మహత్య చేసుకుంది ఈ అకాడమిక్ ఇయర్లో అంటే నలభై లక్షల మందిలో కూడా ఏఐటి సీటు కొట్టి మరి సూసైడ్ చేసుకున్నట్టు ఉంటున్నా అంటే మరి ఎంత టెన్షన్ స్ట్రెస్ ఉందో చూడండి మరి కాబట్టి నేను అందుకనే టార్గెట్గా పెట్టుకొని విద్యార్థులకి ముఖ్యంగా ధ్యానం అందించాలి అని కోటి మంది విద్యార్థులు చెప్పడం జరిగింది మరి వాళ్ళతో కలిసి వాళ్ళతో కలిసి నేను కూడా ఫస్ట్ పోయి ఏం చేయ విధంగా చెప్తానంటే ధ్యానము ధ్యానము లాభాలు తర్వాత నేను ఒక పదిహేను నిమిషాలు వాళ్ళతో పాటు ధ్యానం చేస్తాను కూర్చోపెట్టి గురువుగారు సూట్ పెట్టడము లేదా రెండు వేమన పద్యాలు డైలీ పిల్లల చేత చేపించేసి తర్వాత ధ్యాన అనుభవాలు అడుగుతా ఎంతమందికి తల బరువెక్కింది చేతులు లాక్ అయినాయి రంగులు కనపడ్డాయి రెండు కనుబొమ్మల మధ్య ఇచ్చింగ్ సెన్సేషన్ వచ్చింది టన్నెల్లో పోయిన ఎక్స్పీరియన్స్ వచ్చిందా గాలిలో తేలిన అనుభవం ఇలా చెప్తే పిల్లలు హ్యాండ్స్ లిఫ్ట్ చేస్తారు అందరికీ ఏదో ఒక అనుభవం వస్తుంది ఆ ఎనర్జీ ఫీల్ కావడము కళ్ళ మీద చేతులు ఆ రింగులు రింగులు తిరిగినట్టు తెల్లటి వీలుకి కనపడ్డట్టు బ్లాస్ట్ అయినట్టు ఏదో రకరకాల ఎక్స్పీరియన్స్ చెప్తారు ఎందుకంటే షూర్లీ గెట్ దే దేవుల ఎక్స్పీరియన్సెస్ కాబట్టి ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ నేను వినటం ద్వారా మరి వాళ్ళతో కలిసి ధ్యానం చేయటం నాకు ఎంతో ఎనర్జీ ఇచ్చింది అనమాట ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులు అందరివి పిఎంసీ తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ యాక్చువల్లీ పిల్లలకి ధ్యానం కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరగడానికి కానీ వాళ్ళు పాజిటివ్ వైబ్స్లో డెవలప్ అవ్వడానికి కానీ ఎందుకంటే చుట్టూ ఉన్న పరిస్థితి మీరు అన్నట్టు ఎన్ని రకాల ఒత్తిళ్ళు వాళ్ళ మీద ఉంటాయి చూడటానికి చిన్నపిల్లలే కానీ వాళ్ళు చదువు విషయంలో మాత్రం చాలా స్ట్రగుల్ ఫీల్ అవుతూ ఉంటారు కంపారిజన్స్ వస్తాయి ఇట్లాంటి పిల్లలు ఈ టైంలో ముఖ్యంగా స్కూల్ ఏజ్ అనేది ధ్యానం అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ సో ఆ వాళ్ళని మోటివేట్ చేయటం కానీ కంపల్సరిగా మీరు స్కూల్ స్టార్ట్ అవడానికి స్టార్ట్ అవడానికి ముందేనా టెన్ మినిట్స్ ముందు ధ్యానం చేయిస్తారా క్లాస్ స్టార్ట్ అవడానికి ముందు స్టా మా స్కూల్ అయితే చేపిస్తారు మేడం మిగతా స్కూల్స్ పర్మిషన్ తీసుకుని ఎనీ టైం వెళ్తూ ఉంటాం ఒక్కొక్క ఒక్కొక్క రెండో పీరియడ్ ఇస్తారు మూడో పీరియడ్ ఇస్తారు ఒకరు ఆఫ్టర్నూన్ సెషన్స్ ఇస్తారు ఒకరు ఈవినింగ్ సెషన్స్ ఇస్తారు అలా ఎప్పుడు అవకాశం ఇచ్చినా వెళ్ళి దాన్ని ఉపయోగించుకుంటాం ఓకే మీరు టీచరు సో మీరు ఇలా ధ్యాన ప్రచారాలకు వెళ్ళడము బ్యాలెన్స్ చేసుకుంటున్నారా మీరు చేసుకుంటాం మేడం నాకు హాలిడేస్ నా ఇరవై రెండు సెలవులు ధ్యాన ప్రచారానికి పోతాయి వావ్ మనకే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు దాదాపు భగవంతుడు మరి మన ధ్యానం నమ్ముకున్నాం కాబట్టి ధ్యానం చేస్తున్నాం కాబట్టి మనం ఎప్పుడు పాజిటివ్గా మిరాకెలస్ తాట్స్తో ఉంటాం కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి రావు ఖచ్చితంగా కాబట్టి మన సెలవులన్నీ మురిగిపోతే అవి ఏదో లోక్ కళ్యాణానికి ఉపయోగించాలని చెప్పేసి ఖచ్చితంగా అన్ని స్కూల్స్ కి వెళ్తూ ఉంటాను అన్నమాట చేసుకుని దాదాపు ఇప్పటివరకు ఒక నూట యాభై ర్యాలీ చేశాం దాదాపు నేను ఒక వంద పైగా వన్ డే క్లాసులు తీసుకున్నా మన మన రాష్ట్రం అంతా కూడా తర్వాత మా ఏరియాలో ఒక ట్వంటీ పెరమిడ్స్ దాకా కన్స్ట్రక్ట్ చేయించడం జరిగింది తర్వాత పిప్పళ్ళ ప్రసాదరావు గారి ఒక నూట యాభై సంగీత ధ్యాన యజ్ఞాలు పెట్టించాం అన్ని గ్రామ గ్రామాల్లో ఆయన ఒకరోజు తీసుకొచ్చుకొని వాళ్ళ ట్రూప్ అంతా మా దగ్గర ఉంచుకొని తర్వాత అలాగా వరుసగా రెండు మూడు విలేజెస్ కవర్ చేసి అలా అవి కూడా చేశాం ఇప్పుడు ఎక్కువ శాకాహార ర్యాలీ మీద ఫోకస్ పెట్టాం ఈ మధ్య చీమకుర్తులో మన సిద్ధ నాగేశ్వరరావు సార్ ఆధ్వర్యంలో అక్కడికి వెళ్ళి నేను ఒక క్లాస్కి వెళ్ళి స్నానం చేసి మరి వాళ్ళ సార్ వాళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యి భారీ ఎత్తున ఈ మధ్య చేసాము జస్ట్ వన్ వీక్ బ్యాక్ లాస్ట్ సండే ఆ ర్యాలీలో ఉన్నాం ఓకే ఓకే మరి శాకాహార ర్యాలీలు కానీ లేకపోతే ధ్యాన ప్రచారాలు కానీ వీటి వల్ల నిజంగా యూజ్ ఉంటుందంటారా మీకు రిజల్ట్ కనిపిస్తోందా అద్భుతంగా మేడం ఎందుకంటే నేను ఈ ధ్యానము ధ్యాన ప్రచారము చేయటం వల్ల ఈరోజు అన్ని విధాలుగా లాభపడ్డ మన పర్సనల్ లైఫ్లో మన ఫ్యామిలీ లైఫ్లో మన సంఘంలో గౌరవం పెరుగుతుంది నాకు ఇప్పుడు ఒక పది మంది ఐఏఎస్ ఆఫీసర్లు పరిచయం నాకు వాళ్ళు ఫోన్లు చేస్తారు వాళ్ళ వాళ్ళ ఫంక్షన్కి నన్ను పిలుస్తారు ఎంతోమంది ఐఏఎస్లు పోలీస్ ఆఫీసర్స్ కానీ గవర్నమెంట్ అఫీషల్స్ కానీ సమాజంలో మనకు గుర్తింపు ఉంటుంది తర్వాత మనకు ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది మనం ఎక్కడికి వెళ్ళినా ఈరోజు భారతదేశం మొత్తం తిరగలిగాలి నేను ఢిల్లీ ఫోర్ టైమ్స్ వెళ్ళా డెహ్రాడూను వెళ్ళా కలకత్తా వెళ్ళా లే లడక్ వెళ్ళా మన లాస్ట్ టైం పత్తి సార్తో మరి చివరి మూమెంట్లో కూడా నేను అక్కడే ఉన్నా తోటి అలా ఇండియా మొత్తం తిరిగేసుకో వచ్చింది ధ్యానం లేకపోతే నేను ఆ కందుకూరులో ఉండేవాడిని అవును కదా కాబట్టి ఇంత వైడ్ మనకు పరిచయాలు కానీ ఎక్కడికి పోయినా మనకి మా మన సొంత వ్యక్తులు మన ఆత్మ బంధువులు ఉన్నారు ఈరోజు అన్ని పరిచయాలు ఎక్కడికి పోయినా సరే ఇండియా మొత్తం ఈ ప్రపంచం అంతా ఈరోజు మందే కాబట్టి ఎంత ధ్యానం వల్ల లాభాలు ఇవన్నీ ధ్యానం వల్ల లాభాలే ఇంకా ఈ స్పిరిచువాలిటీని స్ప్రెడ్ చేయాలంటే ఇంకేం చేయాలంటారు ముఖ్యంగా ఇప్పుడు ఫోకస్ ఏమిటంటే మెయిన్ మాంసాహారం ఆహారం మీద మనం ఎక్కువ శ్రద్ధ చూపించాలి అంటే వాట్ ఇట్ సో ఆర్ ఎటువంటి ఆహారం తీసుకుంటాం అటువంటి మనసు కలిగి ఉంటాం తెలియక మీరు బాగానే చెప్తున్నారు మరి స్కూల్ విషయానికి వస్తే పిల్లలకి కంపల్సరిగా వీక్లో ఒకరోజు గుడ్డు పెట్టాలి మరి దట్ ఈస్ గవర్నమెంట్ పాలసీ మనం ఏం చేయలేము అది మనం చేయదగ్గ ప్రయత్నం మనం చేద్దాం కాబట్టి మనము నేను ఎక్కువగా నాకు అర్థమైంది మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మన గుణాలు ఉంటాయి కాబట్టి మనం కోళ్ళు చేపలు తలకాయ కూరలు గుండెకాయలు ఇప్పుడు తెలియకి తిన్నాం ఎముకలు అన్ని మీకు డిఫరెన్స్ తెలిసింది తెలిసింది మాంసం మానేసినాక మరి సాత్వికత మన ఆలోచనల్లో ప్రశాంతత నెమ్మది భయం తగ్గటము ఇవన్నీ అన్ని ఎమోషనల్ బ్యాలెన్సు మెమరీ పవరు కాన్సన్ట్రేషను ఇవన్నీ కూడా నేను గమనించిన వాళ్ళు మాంసాము తిన్నప్పుడు అప్పుడు ఎలా ఉండేవాడిని ఇలా ఇప్పుడు ఎలా ఉన్నాను నాకు క్రిస్టల్ క్లియర్గా నాకు ఆ తేడా తెలిసిపోయింది అప్పుడు ఎవరు భయపడతా ఉండేవాడిని పెద్దానికి విపరీతం కోపం ఉండేది ఏం మాట్లాడుతుందో తెలిసేది కాదు అన్ని భయాలు మరి రకరకాల డిజా డిజాస్టర్స్ థాట్స్ నెగిటివిటీతో ఉండేవాడిని ఇప్పుడు వచ్చిన తర్వాత మిరాక్యులస్ థాట్స్ నేను కోటి మంది చెప్తాను వంద దేశాలు తిరుగుతాను ప్రపంచం అంతా తిరగాలి మరి ఏది ఏది కానీ మానిఫెస్ట్ మేనిఫెస్ట్ అవుతుంది ఈరోజు ధ్యానం చేయటం వల్ల శాకాహారం వల్ల నాలో ఆ పవర్ పెరిగింది నేను స్పష్టంగా గమనించారు మరి నేను నేను ధ్యానం చెప్పని రోజు అంటూ లేదు దాదాపు ధ్యానం చెప్పని రోజు అంటూ లేదు ఖచ్చితంగా ఎక్కడో నాకు ఆ విధంగా మేనిఫెస్ట్ అయిపోతాయి ఆ విధంగా స్కూల్స్ ఏదైనా ఫంక్షన్లు పోయినా ఎవరైనా బంధువులు ఇళ్ళకి ఏదైనా చావులకు పోయినా ముందు నేను రెండు స్కూల్స్కి వెళ్ళి తర్వాత వెళ్తాను ఫంక్షన్ ఫంక్షన్కి అటెండ్ అవుతాను ప్రతి మినిట్ ధ్యాన ప్రచారానికి ఉపయోగిస్తాం ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉందండి మా మిస్సెస్ కూడా బాగా సపోర్ట్ చేస్తుంది మీరంటే నాన్ వెజ్ మానేసారు వెజిటేరియన్ వచ్చేసారు సో అటువంటి లో ఫ్యామిలీ ఎలా సపోర్ట్ అటువంటి వాళ్ళని కూడా పూర్తిగా మా ఇంట్లో అంటే గుడ్డుతో దోశ అవాయిడ్ చేసిన తర్వాత వాళ్ళు కూడా పూర్తి వెజిటేరియన్స్ అయిపోయారు మా మేడం మా పిల్లలు ఇద్దరు కూడా అసలు మా పిల్లలకి గుడ్డు కూడా అలవాటు చేయలేదు అసలు ప్యూర్ వెజిటేరియన్స్ వాళ్ళు ఒకసారి ఇప్పుడు హాస్టల్లో తిందంట మా అమ్మాయి తర్వాత అది కూడా లేదు ఓకే మీకు అర్థమైందా మరి ఇప్పుడు జనరల్గా చేసే మెడిటేషన్కి లో చేసే మెడిటేషన్కి మీకు డిఫరెన్స్ తెలిసిందా మరి ఎలా ఎలా ఫీల్ అయ్యేవారు మీరు లో మెడిటేషన్ చేసినప్పుడు ఎలా ఫీల్ అయ్యేవారు నేను మా ఇంట్లో ఫైవ్ బై ఫోర్ బై ఫోర్ పిరమిడ్ ఫస్ట్ టూ థౌజండ్ ధ్యానాలకు వచ్చిన వెంటనే తెచ్చుకున్నా రోజు దాని కిందే చేస్తూ ఉండేవాడిని చేసినప్పుడు బాగా ఎనర్జీస్ బాగా ఫీల్ అవుతుండేవాడిని అంటే నాకు ధ్యానంలో బాగా డీపర్ లెవెల్ అనుభవాలంటూ ప్రత్యేకంగా ఏం లేవు కానీ బాగా ధ్యానంలో ఆ శూన్యాన్ని బాగా ఉండేవాడిని ఒక గంట ధ్యానంలో ఒక టెన్ మినిట్స్ అలా బాగా శూన్యాన్ని అనుభవించేవాడిని బాగా రిలాక్సేషన్ కలిగేది హార్ట్గా హార్ట్ బీట్ కూడా తగ్గి అసలు హార్ట్ కొట్టుకుంటూ హార్ట్ ఆగిపోయిద్దేమో అని కూడా అనిపించేది చేతులు బాగా లాక్ అయిపోయాయి నాకు మాస్టర్స్ కనిపించటం ఇలా అవన్నీ జరిగే కాదు కానీ ఎక్కువ నాకు నైట్స్ పండుకున్నప్పుడు ధ్యానం చేసి పండుకుంటాం కదండీ అప్పుడు ఎక్కువ నాస్టల్ బాడీ కంటిన్యూగా ఒక త్రీ ఇయర్స్ నాకు బయటకు వెళ్ళిపోయింది వెళ్ళిపోయేసి అన్ని ఏవే అనుభవాలు అవన్నీ నేను బాగా చూస్తూ ఉండేవాడిని అన్ని ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా అలా ఎక్కువ జరిగేది కానీ ధ్యానంలో నాకు అనుభవాలు పెద్దగా నాకు రాలకు హాస్టల్గా పండుకున్నప్పుడు ఎక్కువ వచ్చాయి సో ఫైనల్గా ధ్యానం అనేది మనిషికి ఎందుకు ఇంపార్టెంట్ అసలు ధ్యానమే ఇంపార్టెంట్ మనిషి కావాల్సిందే ధ్యానం అది ఉంటేనే మనిషి సర్వైవ్ అవుతాడు ప్రాథమికమైన నీడు ఎందుకంటే ఈరోజు ఫిజికల్గా మెంటల్గా ఎమోషనల్గా ఇంటలెక్చువల్గా సోషల్గా స్పిరిచువల్గా మరి అందుకని ఇది కూడా చెప్పింది స్పిరిచువల్ హెల్త్ ఇద్ ది రూట్ ఫిజికల్ హెల్త్ ఇది ది ఫస్ట్ కావాల్సింది మనిషికి ఆత్మజ్ఞానం అందుకే బైబిల్ ఏ స్ప్రూప్ చెప్తాడు సీకే ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ఈజ్ రైటియస్నెస్ ఫస్ట్ అండ్ దెన్ ఆల్ ఎల్స్ విల్ బీ యాడెడ్ అండ్ టు యూ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ మొట్టమొదటి నువ్వు చేయ మన మానవుడు చేయవలసింది దేవుని రాజ్యం వెతకటము దేవుని ధర్మంలో ఉండటము ఎప్పుడైతే నువ్వు దేవుని రాజ్యం వెతుకుతావో దేవుని ధర్మంలో ఉంటావో నీకు కావాల్సినవన్నీ ఇవ్వబడతాయి నీ ఫిజికల్ నీడ్స్ మెంటల్ నీడ్స్ ఎమోషనల్ నీడ్స్ సోషల్ నీడ్స్ అన్ని ఆల్ ఎల్స్ విల్ బి ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ నువ్వు లోపలికి వెళ్తేనే కాబట్టి మన లోపలికి వెళ్తూ ఉంటే మన ఆర్థిక సమస్యలు పోతాయి ఇప్పుడు ఉదా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మొన్న నా కొద్దిగా కొద్ది స్కిన్ ఏది ఎలర్జీ వచ్చింది కొద్దిగా స్కిన్ మామూలుగా అయితే భయపడి హాస్పిటల్ పరిగెత్తవాడి మనం ధ్యానం చేస్తూ ఉంటే కాసేపటికి ధ్యానంలో ఆ మైండ్ అంతా న్యూట్రల్ అయిన తర్వాత అన్ని క్లారిటీ వచ్చేస్తాయి ఓహో పైన వాటర్ ట్యాంక్ క్లీన్ చేయలేదు చిన్న కామన్ సెన్స్ కూడా అంటే వాటర్ ట్యాంక్ అది బాగలేదు అది క్లీన్ చేసుకుంటే ఉండదు అది వాటర్ ట్యాంక్ క్లీన్ వచ్చింది మనకి క్లారిటీ వస్తుంది లేకపోతే భయపడి హాస్పిటల్ పెరిగేది టాబ్లెట్లు తెచ్చేసుకుంటాం అంటే కామన్ సెన్స్ డెవలప్ చేస్తుంది మెడిటేషన్ ఆర్థిక స్వేచ్ఛస్ రైట్ అనే ఒక డెసిజన్ తీసుకోవడం అనేది ధ్యానంలో ఉన్నప్పుడు క్లియర్ కట్ గా వస్తుంది ఆలోచన స్ట్రెస్ కాబట్టి సార్ కూడా అదే చెప్పేది ఆల్ ది ఆల్ ది ఫిజికల్ డిసీజెస్ ఆర్ బికాస్ ఆఫ్ మెంటల్ వర్డీస్ ఆల్ ది మెంటల్ వర్డీస్ ఆర్ బికాస్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ఇమ్మెచ్యూరిటీస్ ఆల్ ది ఇంటెలెక్చువల్ ఇమ్మెచ్యూరిటీస్ ఆర్ లాక్ ఆఫ్ స్పిరిచువల్ సైన్స్ అంటాడు సార్ కూడా అంటే అన్ని శారీరక రోగాల కారణము మానసిక ఒత్తిడి మానసిక ఒత్తిడి ఎందుకు ఉంది అంటే బుద్ధి మాంద్యం బుద్ధి ఎందుకు మాంద్యం చేసినప్పుడు ఆత్మ జ్ఞానం లేదు కానీ ఎప్పుడైతే మనం ధ్యానం చేసినప్పుడు ధ్యానం చేయాలి ఆత్మజ్ఞానం చేసి బుద్ధి మందగించడం తగ్గిపోతుంది బుద్ధి వికసించుద్ది ఒత్తిళ్లు తగ్గిపోతాయి రైట్ డైరెక్షన్ తీసుకుంటాం అన్ని కరెక్ట్గా యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అర్థమవుతుంది ఇంతకుముందు తెలియకుండానే ఆ ఎనర్జీ అంతా లాస్ అయ్యే వాళ్ళం భయాలు నెగిటివిటీ వాళ్ళ గురించి ఆలోచించడము ద్వేష అసూయ నెగిటివిటీ వీటిని అవన్నీ తగ్గిపోతాయి ఆటోమేటిక్గా మనతో మనం ఉంటాం అలవాటు అవుతుంది ఎనర్జీని సేవ్ చేసుకుంటాం మన జీవితాన్ని మనం నిర్ణయించుకుంటాం మన థాట్స్ మన మన డెవలప్మెంట్ కోసం ఉపయోగించుకుంటాం ధ్యానం లేకపోతే ఎనర్జీ అంతా పోతా ఉంటుంది మనకు తెలియదు ఎక్కడ పోతుందో తెలియదు అన్ని కుండంత కంతలే ధ్యానం ద్వారా మన 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 జీవితం చేతుల్లోకి చేతుల్లోకి వస్తుంది వస్తుంది ఆరోగ్యం మీ ఆధ్యాత్మిక ప్రయాణ విశేషాలను షేర్ చేసుకున్నందుకు అదే విధంగా స్టూడెంట్స్ కి ధ్యానం అనేది ఎందుకు ఇంపార్టెంటో ఎక్స్ప్లెయిన్ చేసినందుకు చూసారు కదండి శ్రీరామచంద్రమూర్తి గారితో స్పిరిచువల్ జర్నీ విశేషాలు మరో గెస్ట్ తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి